ओम नमो भगवते वासुदेवाय। ओम वासुदेवाय नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికి వెల్కమ్ అండి. సో మనం ఇప్పటి వరకు కూడా హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ సో మనం ఇప్పటి వరకు కూడా 48 శ్లోకాలను చదువుకున్నాం. 28వ అధ్యాయం 48 శ్లోకాలను చదువుకున్నాం. ఈరోజు 49వ శ్లోకం నుంచి చూద్దామండి. సో ఏం జరిగిందండి? వైదర్భి భర్త అందరూ మ్యూట్ చేస్తారు మాతాజీ ప్లీజ్. కళావతి మాతాజీ కొంచెం చూసుకోండి మాతాజీ. ఓకే. చేసాను. సో వైదర్భి భర్త మలయధ్వజుడు. సో ఈ మలయధ్వజుడు సాధన చేస్తూ ఆధ్యాత్మికంగా పూర్తిగా నియుక్తమై ఉన్నారు. సో అలా ఆధ్యాత్మికంగా నియుక్తమై ఉన్నటువంటి మలయధ్వజుడికి సేవ చేయటమే కర్తవ్యంగా తన భార్య వైదర్భిణి, అంటే ఇంతకు ముందు జన్మలో ఎవరండి, పురంజనుడు. పురంజనుడు ఎస్. సో సేవలు చేస్తూ ఉండిపోయారు. ఏ లెవెల్లో సేవలు చేస్తున్నారో మనకి లాస్ట్ 2 శ్లోకాల్లో మనకు అర్థమైపోతుంది. ఏమిటి అని అంటే, కనీసంగా భౌతికమైనటువంటి విషయాలను కూడా చర్చించట్లేదు. ఒక భార్య భర్త మధ్య సహజంగా ఏవో ఒక మాటలు అనేవి వస్తూ ఉంటాయి, కానీ వీళ్ళు మౌనంగా ఉన్నారు. ఆయన కంప్లీట్ సాధనలోనే ఉన్నారు, ఈమె కంప్లీట్గా సేవలోనే ఉంది. కనీసంగా ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు మాట్లాడడం కోసమైనా కానీ మలయధ్వజుడు సమాధి స్థితి నుంచి బయటికి రావట్లేదు. సో ఒకే చోట స్థిరంగా కూర్చొని తన యొక్క సాధనని కంటిన్యూ చేస్తూ ఉన్నారు ఆ పర్వత ప్రాంతాల్లో. అలా చేస్తున్నప్పుడు భర్త చనిపోయాడా బ్రతికున్నాడా అనేటువంటి విషయం కూడా తన భార్యకి అర్థం కాలేదు. సో అలానే సేవ చేస్తూ ఉన్నప్పుడు ఒకసారి పాదాలను టచ్ చేసినప్పుడు ఆ పాదాలు తనకి చల్లగా తగిలాయి. అంటే ఎక్కడైతే ఎప్పుడైతే శరీరంలో రక్త ప్రసరణ ఆగిపోతుందో అప్పుడు శరీరం చల్లబడుతుంది, లేదు అంటే హార్ట్ బీట్ ఆగిపోతుందో అప్పుడు రక్త ప్రసరణ ఆగిపోతుంది, దానివల్ల శరీరం కూడా చల్లబడిపోతుంది. సో ఈ విధంగా తనకి ఎప్పుడైతే ఈ విషయం తెలిసిపోయిందో, అంటే చల్లగా ఉంది అనేటువంటి విషయం తెలిసిపోయిందో, వెంటనే తనకు అర్థమైపోయింది భర్త ఇక లేరు, చనిపోయారు అనేటువంటి విషయం అర్థం చేసుకుంది. సో ఈ విషయం అర్థం చేసుకున్న తను కన్ఫర్మ్ చేసుకుంది చనిపోయారు అని చెప్పేసి ఇంకా రోదించడం అనేటువంటిది మొదలుపెట్టింది. సో తన రోదన ఎలా ఉంది అని అంటే, తన శరీరం మీద మొత్తం కూడా తన కన్నీళ్లతోటి నిండిపోయి ఉంది. సో ఆ విధంగా తను రోదిస్తూ ఉండిపోయారు. అయితే ఈ రోదన్ని మనము ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనకి ప్రభుపాదులు వారు ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక లౌకికంగా నియుక్తమై ఉన్నటువంటి గృహస్థ జీవనం గడుపుతున్నటువంటి ఒక భార్యాభర్తలు ఇరువురు ఒకళ్ళని ఒకళ్ళు కోల్పోయినప్పుడు రోదించేటువంటి రోదనతో సమానమైనటువంటి రోదన కాదు ఇది. ఎందుకంటే మనం లౌకికంగా ఉన్నప్పుడు భర్త మీద భార్యకి, భార్య మీద భర్తకి అటాచ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ అటాచ్మెంట్ వల్ల మనం మన వాళ్ళను కోల్పోయినప్పుడు మనం ఏదైతే బాధను వ్యక్తం చేస్తామో అలాంటి బాధని ఇక్కడ ఈమె వ్యక్తం చేసినటువంటి బాధకి దానికి సంబంధం లేదు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే వానప్రస్థ జీవనం తీసుకున్నారో ఈ భార్యాభర్తలు ఇరువురు కూడా, ఇరువురి మధ్య కూడా ఇంకా భార్యాభర్తల సంబంధం అనేటువంటిది మిగలలేదు ఇక. సో వాళ్ళిద్దరు కూడా ఒకళ్ళు గురువు ఇంకొకళ్ళు శిష్యుడు. సో ఒక గురువుకి సేవ చేస్తున్నటువంటి శిష్యురాలుగా ఆమె భగవత్ సేవనే చేస్తుంది అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. అంటే ఒక శిష్యుడు ముక్తి పదానికి వెళ్ళాలి అని అంటే శాస్త్ర అధ్యయనమే చేయనవసరం లేదు. ముక్తిని సాధించాలి అని అంటే భక్తి యోగాన్ని
ఏ విధంగా అయితే మలయధ్వజుడు సాధన చేశాడో అలా కూడా సాధన చేయని అవసరం లేదు. స్త్రీ జన్మకి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఇది. ఎప్పుడైతే ఆ స్త్రీ తన భర్త ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడు ఆ భర్తకి సేవ చేస్తుందో భర్త పొందినటువంటి అన్ని లాభాలని కూడా భార్య కూడా పొందుతుంది. సో ఇక్కడ ఒక శిష్యురాలిగా తన రోదనకి మీనింగ్ ఏమిటి అని అంటే, నువ్వు అప్పుడే వెళ్ళిపోయావా అంటే తన గురువును కోల్పోయినాను అనేటువంటి బాధ. గురువు ఉంటే మనం ఆధ్యాత్మికంగా ప్రగతిని సాధిస్తాము, మనలాంటి పతిత జీవులు అందరినీ కూడా ఉద్ధరించేటువంటి ఉద్దేశంతోనే గురువులు ఈ భౌతిక లోకంలోకి అవతరిస్తారు. అంతేకాని మనం ఏ విధంగా అయితే భౌతిక జీవితాన్ని ఆరంభించామో అలా వాళ్ళు ఆరంభించలేదు. మనందరికీ మనలాంటి ఒక వ్యక్తి గురువు అయిపోయారు అని అనుకుంటాం, కానీ గురువు అనేటువంటి వాడు ఇలా మనలోంచి ఒకళ్ళు వచ్చిన వాళ్ళు కాదు, స్వయంగా ఆధ్యాత్మిక లోకం నుంచి మన కోసం భగవంతుడు పంపించబడినటువంటి వాళ్ళు గురువులు. సో అలాంటి గురువు మనం కోల్పోయాము అని అంటే జనరల్గా మనం ఏమర్థమవుతుంది మనకి భగవద్గీత నుంచి కానీ భాగవతం నుంచి కానీ మనం అర్థం చేసుకునేటువంటి విషయం ఏమిటి అని అంటే, భగవంతుడు అవతరించిన, భగవంతుడి యొక్క భక్తులు అవతరించిన అంటే గురువుల రూపంలో, వాళ్ళ అవతరణ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే దుష్ట శిక్షణ, భక్తుల రక్షణ, ధర్మాన్ని పునఃస్థాపించడం, ఇవి జరుగుతాయి. అంటే ఇప్పుడు ఒక వ్యక్తిని కోల్పోయింది వైదర్భిణి, తన గురువుని కోల్పోయింది. తన గురువు శుద్ధ భక్తుడు, మరి శుద్ధ భక్తుడు ఈ లోకంలో ఉంటే ఉండేటువంటి లాభం ఏమిటి? మనలాంటి భక్తులు అందరూ రక్షింపబడతారు, ధర్మాన్ని పునఃస్థాపించబడుతుంది. ధర్మాన్ని పునఃస్థాపించడము అని అంటే మనం అందరం కూడా లౌకికంగా నియుక్తం అవ్వకుండా ఆధ్యాత్మిక జీవనాన్ని గడపాలి అని అంటే ఇలాంటి కొంతమంది గురువుల యొక్క ప్రచారం అనేటువంటిది అవసరం. అందుకనే ఇప్పుడు ఈమె మలయధ్వజుడి భార్య ఏమంటుంది అని అంటే, అప్పుడే వెళ్ళిపోయావా నువ్వు, ఇంకా కొంతకాలం ఉండు, ఈ లోకం మొత్తం కూడా లౌకికమైనటువంటి వ్యక్తులతో నిండిపోయి ఉంది, వాళ్ళందరికీ శిక్షణ ఇచ్చేటువంటి వాళ్ళు లేరు నువ్వు వెళ్ళిపోతే, కాబట్టి నువ్వు ఇక్కడే ఉండి ఇంకా వీళ్ళందరినీ ఉద్ధరించి వీళ్ళందరినీ కూడా భక్తులుగా మార్చాలి నువ్వు, అందుకు నువ్వు ఈ లోకాన్ని వదిలి వెళ్ళకూడదు అని చాలా ఎక్కువగా రోధిస్తూ ఉందన్నమాట. సో ఆమె రోదనకి మనము లౌకికమైనటువంటి రోదన మనం చూస్తాం కదండి, భర్త చనిపోయినప్పుడు భార్య నేల మీద పడుకొని బట్టలను పట్టించుకోకుండా, తన జుట్టును పట్టించుకోకుండా, తన ఒళ్ళంతా కూడా తన కన్నీరుతో నిండిపోయి ఏ విధంగా అయితే గుండెలు బాదుకొని మరీ ఏడుస్తుందో ఆ విధంగా తన భార్య ఏడుస్తుంది. కానీ ఈ ఏడుపు ఆ ఏడుపు ఒకటి కాదు. సో ఆ విషయం మనం ఇక్కడ వరకు చూసామండి. 49వ శ్లోకం నుంచి ఈరోజు చూద్దాం. ఏవం విలపంతి బాలా, విపినే అనుగతాపతిం, పతితాపాధయోర్భూర్తూర్ ఉదత్యశ్రూణ్యవర్తయాత్. సూర్యకుమారి హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. నేను కొత్తగా జాయిన్ అయ్యాను ప్రభుజీ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ ప్రభుజీ. దండవత్ ప్రణామం. ఆ విధం ఈ అర్థం కాకుండా ఇది చదవమంటారు ప్రభుజీ, ఆ విధముగా దగ్గర నుంచి చదవమంటారు. ఆ విధంగా ఆ విధముగా ఆ సాధ్వి మరణించిన ప్రతి పాదములపై పడి నిర్జన వనమున ధీనముగా దుఃఖింపగా ఆమె కన్నుల నుండి ఏకదాటిగా అశ్రువులు కారినవి. భాష్యము, భర్త మరణించినప్పుడు పతిపరాయణ యొక్క భార్య దుఃఖించినట్లు గురుదేవుడు అస్తమించినప్పుడు శిష్యుడు సైతము అదే రీతిగా శోక సంతప్తుడగును. యాక్చువల్గా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒక గురుదేవుడు మరణించాడు అని అంటే మన యొక్క భావం ఎలా ఉండాలి అనేటువంటి విషయం ఇక్కడ అర్థమవుతుంది. గురుదేవుడు మరణించాడంటే సర్వస్వం కోల్పోయిన దాంతో సమానం. ఒక భర్తను కోల్పోయినటువంటి భార్య ఏ విధంగా అయితే రోధిస్తుందో గురుదేవుడిని కోల్పోయినటువంటి శిష్యుడు కూడా అదే విధంగా రోధించాలి. సో అదే విషయం మనకి ఇక్కడ చెప్తున్నారన్నమాట. అయితే ఎలా ఉందట, ఆమె పాదాల మీద పడింది, అది నిర్జన వనం, అంటే ఒక్క వ్యక్తి కూడా లేడు అక్కడ. అక్కడ ఉన్నదల్లా ఎవరు అంటే ఈమె భర్త, వీళ్ళిద్దరే ఉన్నారు. ఇప్పుడు భర్తను కోల్పోయింది, తనకున్నటువంటి ఒక్కగానొక్క ఆసరాన్ని కోల్పోయింది, ఇంక అక్కడ ఎవరూ మిగలేదు, తన ఒక్కతే మిగిలిపోయి ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఆమె కంటి నిండా కూడా అశ్రువుల్ని కార్చుతూ అక్కడే పడి ఏడుస్తూ ఉందన్నమాట.
50 చితిం ధారు మయీం చిత్వా చితిం ధారు మయీం చిత్వా సస్యం పత్యుః కళేవరం సస్యం పత్యుః కళేవరం ఆదిప్య చాను మరణే విలపంతి మనోదే హరే కృష్ణ ప్రభుజీ. పిదప ఆమె చితిని ఏర్పరచుకొని ఏర్పరిచి భర్త మృతకళేబరమును దానిపై నుంచెను ఆ కార్యము పూర్తయినంతట ఆమె మిగిలి విలపించుచు భర్తతో పాటు ఆ అగ్నియందు మరణించుటకు సన్నద్ధురాలయ్యెను. ఓకే, సో పూర్వము సతీ సహగమనం అనేటువంటిది జరిగేది. ఎలాంటి పరిస్థితుల్లో జరుగుతుంది సతీ సహగమనం అనేటువంటిది ఇంతకు ముందే మనం చర్చించుకున్నాం. సతీ సహగమనం జరగాలి అని అంటే ఒకవేళ భర్త ఆధ్యాత్మిక సాధనలో నియుక్తమై ఉండి చనిపోయినప్పుడు అలాంటి భర్త చనిపోవటం వల్ల ఆ భార్య సతీ సహగమనం చేస్తే ఆ సతీ సహగమనంకి ఒక మీనింగ్ అనేది ఉంది. అంతేకాని భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తి భర్తగా మనం పొందినప్పుడు అలాంటి వ్యక్తి కనుక మరణించినప్పుడు అలాంటి వ్యక్తి కోసం సతీ సహగమనం చేయటం అనేటువంటిది నిషిద్ధం. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే సతీ సహగమనం వలన భర్త పొందినటువంటి ఆధ్యాత్మిక గతిని భార్య కూడా పొందాలి అని అంటే మళ్ళీ భౌతిక లోకంలోకి తిరిగి రాకుండా ఉండాలి అని అంటే భర్తతో పాటు చితిలో కాలిపోవాలి. అంటే మనం చేసేటువంటి ఆధ్యాత్మిక సాధన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే ముక్తిని సాధించడం, ఏ భౌతిక లాభాన్ని సాధించడం కాదు. లేకపోతే ఈ శరీరాన్ని కోల్పోయి ఇంకొక దేవతా శరీరాన్నో లేకపోతే ఇంతకంటే ఉత్తమమైనటువంటి శరీరాన్నో లేకపోతే ఇంకా ఉత్తమమైనటువంటి లోకాల్లో జన్మించడం కోసమో మన యొక్క ఆధ్యాత్మిక సాధన అనేటువంటిది ఉండదు. ఇప్పుడు మనకి కలుషితమైనటువంటి ఆధ్యాత్మిక సాధన నేర్పేటువంటి గురువులు తయారయ్యారు కాబట్టి మనకి ఆధ్యాత్మిక సాధన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటో మనకి తెలియకుండా పోయింది. కానీ నిజమైనటువంటి ఆధ్యాత్మిక సాధన ఏమిటి, నిజమైనటువంటి ఆధ్యాత్మిక సాధన ఏమిటి అని అంటే మళ్ళీ మనము జన్మ మృత్యువు అనేటువంటిది పొందకుండా ఉండేటువంటి స్థితికి వెళ్ళడం అనేటువంటిది నిజమైనటువంటి ఆధ్యాత్మిక సాధన. మరి భర్త ముక్త పురుషుడైనప్పుడు భర్త చితిలో కాలిపోతే మనము కూడా ముక్త స్థితిని పొందుతాం. సో కాబట్టి ఇక్కడ తన భర్త చనిపోయారు, భర్తతో పాటు భర్తని కాల్చడానికి చితిని ఏర్పాటు చేసి ఆమె కూడా దహనం చేసుకోవడానికి సిద్ధమైపోయిందన్నమాట. అయితే ఇలాంటి ఒక సతీ సహగమనము అనేటువంటిది ఎప్పుడు అంగీకరింపబడుతుంది అని అంటే ఆ భార్యకి భర్త ఆధ్యాత్మిక ప్రగతిలో ఉన్నప్పటికీ భార్య మీద, భార్య కనుక ఒకవేళ సతీ సహగమనం చేసుకుంటే తన మీద ఆధారపడినటువంటి వాళ్ళు ఎవరూ లేకుండా ఉండాలి, అప్పుడు మాత్రమే సతీ సహగమనం అనేటువంటిది వేదాల ప్రకారం శాస్త్రాల ప్రకారంగా అనుమతించబడింది. కానీ దాన్ని మనం సరిగా అర్థం చేసుకోకుండగా సతీ సహగమనం ఎందుకు చేస్తారు అనేటువంటి విషయం కూడా తెలియకుండగా బలవంతంగా భర్త చనిపోయినప్పుడు భార్యని చితిలోకి తోసేస్తారు, చూసారా, అది తప్పు. రెండవది, భర్త చనిపోయినప్పుడు సతీ సహగమనం చేయడానికి భార్యకు కూడా ఇష్టమై ఉండాలి. భార్యకి ఇష్టం లేకపోయినా సరే అత్తమామలో లేకపోతే కుటుంబ సభ్యులో ఇంకా ఎవరెవరైనా సరే ఆ స్త్రీని బలవంతంగా తోసేయటం ఏదైతే ఉందో ఇది చాలా అన్యాయం, ఇది చాలా పాపం కూడా. సో ఇలా జరుగుతూ ఉండడం వల్ల, అంటే శాస్త్రాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోవడం వల్ల, సతీ సహగమనం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మనం తెలుసుకోలేకపోవడం వల్ల, సతీ సహగమనం వల్ల మనకు కలిగేటువంటి లాభాన్ని మనం తెలుసుకోలేకపోవడం వల్ల సతీ సహగమనాన్ని ఒక రిచువల్గా తయారు చేశారు. అందుకని బలవంతంగా కొంతమంది స్త్రీల యొక్క ప్రాణాలను తీసేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయాం కాబట్టి ప్రభుత్వం దాన్ని నిషేధించింది. అంటే ఇలాంటి పరిస్థితుల్లో దాని యొక్క మీనింగ్ అర్థం చేసుకోకుండా సతీ సహగమనం చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు కాబట్టి దాన్ని నిషేధించడం అనేటువంటిది కూడా ప్రభుత్వం చేసినటువంటి కరెక్ట్ పనే అవుతుంది. కానీ ఇప్పటికీ కూడా వేదశాస్త్రాల ప్రకారం కనుక ఫాలో అయితే భర్త గనక ముక్తిని సాధించేటువంటి పురుషుడు అయి ఉన్నట్లయితే కనుక భర్తతో పాటు చితిలో కాలిపోతే భార్య కూడా ముక్తిని సాధిస్తుంది. సో అదే ఇక్కడ మలయధ్వజుడు యొక్క చితితో పాటు ఈమె కూడా కాలిపోవడానికి సిద్ధమైపోయింది. ఎందుకంటే ఈమె మీద ఆధారపడినటువంటి వాళ్ళు ఎవరూ లేరు, ఈమె కూడా ఈమె భర్త కూడా ముక్తిని సాధించి ఉన్నాడు కాబట్టి. భాష్యం, పతివ్రతి అయిన భార్య భర్తతో పాటు మరణించుటి అనది అతి పురాతనమైన వైదిక ఆచారము, అదియే సహమరణం అనబడును. ఆంగ్లేయుల కాలము నాటికి కూడా అది భారతదేశమును ఆచరింపబడేది. అయినను ఆ సమయంలో భర్తతో పాటుగా మరణింపకోరని భార్యను ఆమె బంధువులు బలవంతముగా పనికి పురుగుల్పుట
జరుగుచుండెడిది. పూర్వకాలం నాట్లుండెడిది కాదు. పతివ్రతయగు భార్య స్వచ్ఛందముగా చితిలోనికి ప్రవేశించెడిది. ఆ కార్యము అమానుషమని తలచి బ్రిటిష్ ప్రభుత్వము అట్టి ఆచారమును నిషేధించినది. పాండురాజుకు మాద్రి కుంతియను ఇరువురు భార్యలుండిరి. అతను మరణించినప్పుడు ఆ భార్యలు ఇరువురు మరణించవలన లేక ఒకరు సహగమనం చేయవలన అని ప్రశ్న ఉదయించెను. అప్పుడు వారు ఒక నిర్ణయమునకు వచ్చి ఒకరు పతితో సహగమనం చేయవలెననియు ఇంకొకరు జీవించి ఉండవలెననియు తీర్మానించుకొనిరి. ఆ విధముగా మాద్రి భర్తతో పాటు మరణింపగా పంచపాండవులను పెంచి పెద్ద చేయుటకు కుంతీదేవి జీవించి ఉండెను. ఇటీవల 1936 సంవత్సరమున కూడా ఒక పతివ్రతయకు భార్య భర్తతో పాటు సహగమనం చేయుటకు చేయుటను నేను గాంచి ఉంటిని. చదివేనా ప్రభుజీ? భక్తుని భార్య ఈ ప్రకారము వర్తించుటకు సిద్ధపడి ఉండవలనని ఇది సూచించుచున్నది. అదే విధముగా గురువునందు అకుంఠితమగు భక్తి కలిగిన శిష్యుడు ఆయన కార్యమును సిద్ధింపజేయుటలో విఫలత్వము చెందుటకు బదులు ఆయనతో పాటు మరణించుట ఉత్తమోత్తమము. ధర్మ సంస్థాపనకై శ్రీకృష్ణ భగవానుడు దరిద్రికి అర్థించడి రీతిగా ఆయన అతని ప్రతినిధి గురుదేవుడు సైతము ధర్మ సంస్థాపనకే అరుదించెను. కనుక ఆయన తలపెట్టిన కార్యంను చేపట్టి దానిని చక్కగా నిర్వహించుట శిష్యుల కర్తవ్యము. లేనిచో శిష్యుడు గురువుతో పాటు మరణించవలను అనగా గురుదేవుని సంకల్పమును నెరవేర్చుటకు శిష్యుడు తన వ్యక్తిగత భావములన్నింటినీ త్యజించి జీవితము దారపోయేటకు కూడా సిద్ధపడి ఉండవలను. హరే కృష్ణ ప్రభుజీ. అయితే ఇక్కడ కుంతీదేవి మళ్ళీ మాద్రి గురించి మాట్లాడుతున్నారు. సో ఇద్దరు భార్యలు కాబట్టి ఒక భార్య సతీ సహగమనం చేస్తే ఇంకొక భార్య ఆధారపడినటువంటి పిల్లల్ని అప్పటికి చాలా చిన్న పిల్లలు పాండవులు. సో మరి అలాంటి చిన్న పిల్లలను కూడా వదిలేసి ఇద్దరు సతీ సహగమనం చేసి ఉండొచ్చు కదా. ఒకవేళ సతీ సహగమనం చేయటం అనేటువంటిది ఆచారం కాబట్టి, సతీ సహగమనం వల్ల భార్యకి లాభం కలుగుతుంది కాబట్టి మరి ఇద్దరు సతీ సహగమనం చేసి ఉండాలి. అలా చేయలేదు మాద్రి. నా పుత్రులనైతే నువ్వు నీ పుత్రుల్లా చూసుకుంటావు, అదే నీ పుత్రులనైతే నేను నా పుత్రుల్లా చూసుకోలేను, అందుకనే నా పుత్రుల్ని నీకు అప్పగించి నేను సతీ సహగమనం చేస్తాను అని మాద్రి అంటుంది. దానికి అంగీకరించినటువంటి కుంతీదేవి పంచపాండవుల్ని తన సొంత పుత్రుల్లా, అంటే తనకు కలిగినటువంటి ముగ్గురు పుత్రులే కాక మాద్రికి కలిగినటువంటి నకుల సహదేవుల్ని కూడా తన పుత్రుల్లా పోషిస్తూ వచ్చింది. అంటే పుత్రుల బాధ్యత తల్లి మీద ఉన్నప్పుడు సతీ సహగమనం చేయకూడదు. సో ఇది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇంకోటి రెండవది, బలవంతంగా కూడా చేయకూడదు, తనకి ఇష్టం లేనప్పుడు చేయకూడదు. మూడవది, భర్త ఆధ్యాత్మిక ప్రగతి సాధించినప్పుడు మాత్రమే ఇది చేయాలి. అంటే భర్త ముక్తి స్థాయిలో ఉన్నప్పుడు, ముక్త స్థాయిలో ఉన్నప్పుడు మాత్రమే ఇది చేయాలి. అలా కాకుండా భక్తుడు కానప్పుడు, భర్త భక్తుడు కానప్పుడు భార్య సతీ సహగమనం చేసి కూడా ఏమీ లాభం లేదు, అది ఆత్మహత్యలాగా అవుతుంది. సో ఆత్మహత్య చేసుకున్నటువంటి ఏమవుతుందండి, ఆత్మహత్య అంటే శరీరాన్ని వదిలేయటం బలవంతంగా. సో అలా వదిలేసినప్పుడు ఏమవుతుందండి, ఆ శరీరానికి ఇంకొక దేహం రాదు. సో ఇంకొక దేహం రావడానికి చాలా సమయం పడుతుంది. ఇంకా నువ్వు ఈ దేహంలోనే ఉండి చేయాల్సినటువంటి కర్మలు మిగిలిపోయినప్పుడు ఇంకొక దేహం తయారవదు నీకు. కాబట్టి సహజంగా వచ్చేటువంటి మరణం వరకు మనం ఎదురు చూడాలి. లేదు అంటే భర్త ముక్త పురుషుడైనప్పుడు సతీ సహగమనం ద్వారా మనం వెళ్ళచ్చు. లేదంటే కనుక మనకి చేసుకున్నటువంటిది ఆత్మహత్య అవుతుంది, దానివల్ల మనకి మంచి జరగదు. ముక్తిని పొందలేము, ఇంకో శరీరాన్ని పొందలేము, అలా అయిపోతుంది అన్నమాట. అయితే ఇప్పుడు గురు శిష్యుల మధ్య సంబంధం గురించి, ఇప్పుడు భార్యాభర్తల సంబంధం గురించి మాట్లాడారు ఇప్పటి వరకు. సో గురు శిష్యుల మధ్య సంబంధం గురించి కూడా మాట్లాడుతున్నారు. సో గురు శిష్యుల మధ్య సంబంధం విషయానికి వచ్చినప్పుడు శిష్యుడి యొక్క బాధ్యత ఏమవుతుంది అని అంటే గురువు తలపెట్టినటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళడం. ఇది శిష్యుడికి బాధ్యత. ఎప్పుడైతే గురువు పలానా పని చేయడం కోసం ఈ భౌతిక లోకానికి వచ్చారో, ఆ పలానా పనిని గురువు లేనటువంటి సమయంలో భౌతికంగా మనము కనుక ఆ పనిని ముందుకు తీసుకువెళ్ళగలిగితే గురువు యొక్క అడుగుజాడల్లో కరెక్ట్గా నడిచినట్లు, గురువుకి తగిన శిష్యులుగా మనం ఉన్నట్లు. ఒక శిష్యరికం పొందడం, ఒక గురు దీక్ష తీసుకోవడం, లేకపోతే గురు దీక్ష తీసుకొని ఆ గురు దీక్ష వల్ల మనం పొందేటువంటి లాభం ఏమిటి అని అంటే, నాకు వచ్చేసింది దీక్ష, నేను మాల వేసేసుకున్నాను, గురుదేవుడు నాకు కూడా మాల ఇచ్చేశారు అనుకోవడం కోసం కాదు. లేదు అంటే మన పేరు పక్కన దాసనో దాసి అనో వచ్చిందని చెప్పుకోవడం కోసం కాదు గురు దీక్ష అనేటువంటిది. గురు దీక్ష తీసుకున్నాము అని అంటే మన మీద బాధ్యత పెరిగినట్టు. మనం ఆధ్యాత్మికంగా ఉండాలి, మనం ముక్తిని సాధించాలి. అంతేకాకుండా మనతో పాటు చాలా మందిని ముక్తిని సాధించే మార్గంలో మనం వాళ్ళందరికీ కూడా సహాయం చేయాలి. ఇది గురు దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం.
ఇలా జరిగినప్పుడు మన స్వార్థం కోసం మాత్రమే కనుక గురు దీక్ష తీసుకొని ఉంటే కనుక దానివల్ల మనకి ఎలాంటి లాభము రాదు, గురువు కూడా మనల్ని ప్రశంసించరు. అందుకనే గురువుకి మనం సేవ చేయాలి. గురువుకి చేసేటువంటి సేవలో వాణి సేవ చాలా ప్రాముఖ్యమైనటువంటి సేవ. వాణి సేవ అంటే ఆయన తలపెట్టినటువంటి కార్యక్రమాన్ని మనం ప్రచార రూపంలో అందరికీ అందజేయగలగడం. అంటే గురువు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటండి? చెప్పారు కదా, గురువు ఎందుకు వస్తారు? భక్తులను ఉద్ధరించడం కోసం వస్తారు. మనలాంటి వాళ్ళందరినీ కూడా, అపవిత్రమై ఉన్నటువంటి మనలాంటి వాళ్ళందరినీ కూడా పవిత్రం చేయడం కోసం వస్తారు. అలా మనం కనుక గురువు యొక్క నిర్దేశంతో మనం కూడా అలా చెయ్యలేకపోతే, గురువు లేనటువంటి సమయంలో, గురువు ఉన్నప్పుడు గురువు చూసుకుంటున్నారు ఇప్పుడు, కానీ గురువు లేనప్పుడు మనం కనుక ఆ పనిని కనుక మనం చేయలేకపోతే గురువుకి సేవ చేయనటువంటి వాళ్ళం అయిపోతాం. ఏదో నాకు మాల వచ్చేసిందండి, మాలది మాల వేసేసుకున్నానండి, లేకపోతే నేను దీక్ష తీసేసుకున్నానండి అని చెప్పేసి గురువు ఉన్నా లేకపోయినా నేను తప్పకుండా గోలోకానికి వెళ్ళిపోతాను అని అనుకుంటే అది జరగదు. అది ఓన్లీ అలంకారంగా మాత్రమే మిగిలిపోతుంది మనకి. అలా కాదు, మనం ఉండాల్సింది. సో మనం ముక్త స్థితిలో ఉండాలి, మనం ఇంకొకళ్ళని ముక్త స్థితికి తీసుకువెళ్ళగలగాలి. అలా చేసినప్పుడు మాత్రమే గురువుకి ఫాలో అయినట్టు. అలా కనుక చెయ్యలేకపోతే ఏం చెప్పారండి ప్రపోజల్ వారు ఇక్కడ? గురువుతో పాటు నువ్వు కూడా శరీరాన్ని త్యాగం చేయడం ఉత్తమము అనేటువంటి విషయం చెప్పారు. సో నువ్వు ఉంటే కనుక గురువు యొక్క మార్గంలో నడవాలి, లేదంటే కనుక ఉండకుండా వెళ్ళిపోతేనే కరెక్ట్ అని అనేటువంటి విషయం ఇక్కడ చెప్తారు. ఓకే, నెక్స్ట్ 51వ శ్లోకం. తత్ర పూర్వతర కశ్చిన్ సఖా బ్రాహ్మణ ఆత్మవాన్ సాంత్వయన్ వల్గుణా సామ్నా ఆమాహారుదతీం ప్రభో హరే కృష్ణ ప్రభు. రాజా పురంజనుని పురాతన మిత్రుడగు ఒక బ్రాహ్మణుడు అతడకు వచ్చి ఆ రాణిని మనోహరమగు వాక్కులచే ఓదార్చన ఆరంభించెను. ఓకే, అక్కడ ఒక బ్రాహ్మణుడు వచ్చాడంట, ఆయన పురాతన మిత్రుడు అంట. మిత్రుడు ఎవరు అని చెప్పుకున్నామండి ఇంతకుముందు మనం? మనకి నిజమైనటువంటి మిత్రుడు ఎవరండి? అది కూడా సనాతన కాలం నుంచి మనకి మిత్రుడుగానే మన పక్కనే ఉంటూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? కృష్ణ భగవానుడు, పరమాత్ముడు. శ్రీకృష్ణ భగవానుడే పరమాత్మ రూపంలో మనకి మిత్రుడుగా మనతో పాటు, మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి, ఏ శరీరం తీసుకుంటే ఆ శరీరంలోకి వచ్చేస్తున్నారు. మనల్ని ఎంత కేర్ చేయకపోతే భగవంతుడు అలా మనం ఎంత పడరు కదండి? మనం ఎప్పుడైనా సరే, మన వాళ్ళు ఇప్పుడు మన కూతురు కొడుకు స్కూల్కి వెళ్తున్నారు అనుకోండి, మనం వదిలేస్తామా? మనం తీసుకొని వెళ్ళి జాగ్రత్తగా స్కూల్లో వదిలేస్తాం, స్కూల్ అయిపోయిన తర్వాత జాగ్రత్తగా తీసుకొచ్చి ఇంట్లో వదిలేస్తాం. ఒకసారి ఏమంటారు, నాన్న నాన్న నేను ఇంకా నువ్వు దించద్దు నన్ను, నా అంతకు నేనే వెళ్ళిపోతాను, నాకు సైకిల్ కొనిపించు అని అంటే మనం ఏం చేస్తామండి? సైకిల్ కొనిపిస్తాం, అమ్మ నువ్వు సైకిల్ తొక్కమ్మా, నీ వెనకాల నేను బైక్లో వస్తూ ఉంటాను అని అంటాం కదండి. సామ ఒంటరిగా మాత్రం పోనీయం. ఎందుకు? ఎందుకంటే మనం మన పిల్లల్ని అంతగా ప్రేమిస్తాం కాబట్టి. మన పిల్లలకి ఏమైతుందో అని మన భయం, వాళ్ళని అనుసరిస్తూ ఉంటాం. అలానే పరమాత్మ కూడా మనల్ని అనుసరిస్తూ ఉన్నారు. భగవంతుడు కూడా పరమాత్మ రూపంలో మనల్ని అనుసరిస్తూ ఉన్నారు. మనమే దురదృష్టవశాత్తు మన మీద చూపిస్తున్నటువంటి ప్రేమను మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. మనల్ని అనుసరిస్తూ మన యొక్క మంచి చెడులను చూసుకోవాలి అని ప్రయత్నం చేస్తుంటే ఆయన్ని మనం తప్పుపడుతున్నాం. సో ఆయన మనం అర్థం చేసుకోవట్లేదు. ఇక్కడ ఒక బ్రాహ్మణుడి రూపంలో పరమాత్మ ఒక మిత్రుడుగా వచ్చారు ఇక్కడికి, ఈమెకి జ్ఞానబోధ చేయటం కోసం. ఈమె చితిని ఏర్పాటు చేసుకున్నారు, చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. భర్తతో పాటు ఈమె కూడా కాలిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి సమయంలో పరమాత్మ ఈమెతోటి మాట్లాడుతున్నారనమాట. సో ఏం మాట్లాడుతున్నారు అనేటువంటిది నెక్స్ట్ శ్లోకం నుంచి మనకు తెలుస్తుంది. చదవండి మాతాజీ, ఇక్కడ ఏం చెప్పారో ప్రపాదల వారి భాష్యంలో చూద్దాం. లక్ష్మణ ప్రభు భాష్యము. బ్రాహ్మణుని రూపమున పురాతన మిత్రుడు ప్రత్యక్షమగుట మిగిలిన ప్రధానమైన విషయము. పరమాత్మ తత్వములో శ్రీకృష్ణ భగవానుడే ఎల్లరకు పురాతన మిత్రుడు. వేద సమాచారం అనుసరించి శ్రీకృష్ణుడు జీవుని చెంతనే ఆసీనుడై ఉన్నాడు. శృతి మంత్రము ద్వా సువర్ణ సయుజ సఖాయాహ అనుసరించి భగవంతుడు ప్రతిజీవి హృదయమున ఉత్తమ మిత్రునిగా
నిలిచి ఉన్నాడు. జీవుడు భగవద్ధామమునకు తిరిగి చేర్చవలననియే అతడు ఎల్లప్పుడూ ఆతురతతో నుండును. జీవునితో పాటు సాక్షి మాత్రునిగా ఆసీనుడై ఉండెడి భగవానుడు అతడు భౌతిక భోగమును అనుభవించుటకు అన్ని అవకాశములను నసుకును. కానీ అవకాశము లభించినంతనే అతనికి చక్కని ఉపదేశము కావించి లౌకిక యత్నములచే సుఖమును వడయ యత్నించుటకు బదులు తన వైపునకు తిరిగి శరణు వేయడమని తెలియజేయుచుండును. గురుపదేశమును అనుసరించవలన శిష్యుడు స్థిర నిశ్చయుడైనప్పుడు అతని సంకల్పము భగవద్ దర్శనముతో సమానమైనట్టిది. గతమున వివరించినట్లుగా గురుదేవుని ఆదేశ పాలనలు భగవంతుని కలుసుకున్నటయని దీని భావము. ఇదియే వాణి సేవ ఎనబడును. ప్రతి శిష్యుడు గురుదేవుని వాక్యములను అనుసరించవలనని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు తమ గీతాభాష్యమునందు వ్యవసాయాత్మక బుద్ధి రేఖేహ గురునందన భగవద్గీత 2:41 శ్లోక సందర్భమున పలికిరి. గురుదేవుడు దేనిని ఆదేశించెనో దానికే శిష్యుడు కట్టుబడి ఉండవలెను. కేవలం ఆ మార్గమును అనుసరించుచు అతడు దేవదేవుని దర్శింపగలడు. పరమాత్ముడు రాణిచెంత బ్రాహ్మణుని రూపమున ప్రత్యక్షమయ్యను. కానీ అతడేలా శ్రీకృష్ణుడిగా తన ఆది రూపమును ప్రత్యక్షము కాలేదు. భగవత్ ప్రేమలో అత్యున్నత స్థితికి చేరనిదే మనుజుడు భగవాను యథారూపమున గాంచలేడని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు పలికిరి. అయినను గురువాదేశములను అనుసరించువాడు ఏదో ఒక విధముగా భగవంతుని సాంగత్యమున ఉన్నవాడే ఎగును. పరమాత్ముడు హృదయమునందే ఉన్నాడు. కనుక శ్రద్ధావంతుడకు శిష్యునికి అతడు అంతరము నుండియే ఉపదేశమునివ్వగలడు. ఈ విషయము భగవద్గీత 10:10 ఇట్లు ద్రోపరూపబడినది. తేషాం సతత యుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏన మాముపాయాంతితే. ప్రేమతో నా సేవ యందు నిరంతరాసక్తులైన వారికి నన్ను చేరగల బుద్ధి యోగమును నేను ఒసగదును. సారాంశమేనగా గురు కార్యమును ఆదేశమును నిర్వహించుట యందు శిష్యుడు నిష్ఠాగరిష్ఠుడైనచో శీఘ్రమే వాణి ద్వారా లేదా పప్పు ద్వారా దేవదేవునితో సాంగత్యమును బడయును. భగవద్ దర్శనము నందు విజయ రహస్యం ఇదియే. బృందావన మందలి ఏదో పుణ్యములో శ్రీకృష్ణుని గాంచవలని ఆతృత పడుటకు బదులు గురువాదేశమును అనుసరించడే నియమమునకు కట్టుబడినచో ఎట్టి కష్టము లేకుండా ఆ దేవదేవుని గాంచవచ్చును. కనుకని శ్రీల బిల్వ మంగళ ఠాకూరులు ఇట్లు పలికిరి. భక్తి స్వయి స్థిరతరా భగవత్ యది స్యాత్ దైవేన న ఫలతి దివ్య కిశోరమూర్తి. ముక్తి స్వయం ముకులితాంజలి సేవతే అస్మాన్ ధర్మార్థ కామ కామ గతయ సమయ ప్రతీక్ష. హే ప్రభు, నేను నీ భక్తిలో నెలకొనినచో అతి సులభముగా నిన్ను సర్వత్రా గాంచగలను. అంతటా ముక్తికాంత ముకులిత హస్తురాలై నన్ను సేవించిన ద్వారము చింత వేచి ఉండగలదు. ఇక ధర్మార్థ కామములనడి లౌకిక సౌకర్యములు ఆమెతో పాటు నిలిచి ఉండగలవు. మనుజుడు భక్తిలో పురోగమించినచో భగవద్ దర్శనము ఎట్టి కష్టము కలగదు. ఇక శిష్యుడు గురుదేవుని సేవలో నియుక్తుడైనచో దేవదేవుడకు శ్రీకృష్ణ భగవాను గాంచుటయ్యేగాక ముక్తిని కూడా బడయును. ఇక లౌకిక సౌకర్యములనచో పరిచారిక గణము రాణిని అనుసరించినట్లుగా అప్రయత్నముగానే అని అతనికి సిద్ధింపగలవు. అనగా విశుద్ధ భక్తునికి మోక్షమునది ఒక సమస్యే కాదు, సమస్త భౌతిక సౌకర్యములు జీవితపు అన్ని స్థితుల యందును అతని కొరకే వేచియుండును. హరే కృష్ణ. సో ఎప్పుడైతే మనం భక్తియుత సేవలో ఉంటామో భగవంతుడు మనకి అంతరము నుంచే జ్ఞానం ఇస్తారు పరమాత్మ రూపంలో. సో అదే విషయం మనకి 10:10 భగవద్గీత 10:10 మనకి తెలియజేయబడుతుంది. దదామి బుద్ధి యోగంతం ఏన మాముపై ఆంతితే, అంటే అంతరము నుంచే అంటే పరమాత్మ రూపంలో మనకి బుద్ధి యోగాన్ని ప్రసాదిస్తారు. సో ఏమిటి ఈ బుద్ధి యోగము అని అంటే మనము భగవంతుణ్ణి చేరడం కోసం మనల్ని గురువు దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి మార్గాన్ని తెలియజేయడం ఏదైతే ఉందో అది బుద్ధి యోగం. అయితే మరి ఈమె వైదర్భిణి తన గురువుకి ఎంతో సేవ చేసింది. ఆమె చేసినటువంటి సేవను ఏమంటారండి?
వపుసేవ. సో ఆమె చేసినటువంటి వపుసేవ ఎంత గొప్పది అని అంటే స్వయంగా పరమాత్ముడే నీతో మాట్లాడేటువంటి అంత గొప్పదైనటువంటి సేవ చేసింది. అంటే మరి భగవంతుడు మనకి దర్శనమిచ్చి భగవంతుడు మనతో మాట్లాడాలి అని అంటే మనం ఏం చేయాలండి? గురువుకి సేవ చేయాలి. ఒప్పు సేవ సాధ్యమైతే ఒప్పు సేవ చేయాలి, లేదంటే వాణి సేవ సాధ్యమైతే వాణి సేవ చేయాలి. సో అందరికీ ఒప్పు సేవ కుదరదు, కనీసం వాణి సేవ చేసినా కానీ భగవంతుడు ప్రసన్నం అవుతారు. అయితే చాలా మంది ఉంటారు, యాక్చువల్గా వాళ్ళకి గురువు అంటే ఏంటో కూడా తెలియనటువంటి వ్యక్తులు మాట్లాడుతూ ఉంటారు. గురువులు సామాన్యమైనటువంటి పురుషులు కాదు. గురువులు ఏమి మనలాగా భౌతిక లోకంలో అవతరించినటువంటి మనలాంటి ఒక బద్ధజీవులు కాదు. వాళ్ళు మనల్ందరినీ ఉద్ధరించడం కోసం, ప్రత్యేకించి ఆధ్యాత్మిక లోకం నుంచి మనల్ని తీసుకువెళ్ళడం కోసం వాళ్ళు భౌతిక కష్టాలు తీసుకోవడానికి ఇక్కడికి వచ్చారు. అలాంటి వాళ్ళు మనల్ని ఉద్ధరించడం కోసం, అంటే స్వప్రయోజనం ఏమీ లేదు, స్వార్థం ఏమీ లేదు, ఒకటే ఒక లక్ష్యం ఏమిటి అంటే మనల్ని అందరినీ కూడా ఆధ్యాత్మిక లోకానికి తీసుకువెళ్ళాలి, మనల్ని అందరినీ కూడా జన్మ మృత్యువు లేనటువంటి స్థితికి తీసుకువెళ్ళాలి అనేటువంటిది వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం. మరి అలాంటి వాళ్ళు ఈ లోకంలోకి వచ్చి మనకి కొన్ని నియమ నిబంధనలు చెప్పారు. నువ్వు ఇలా ఉండాలి, నీ సాధన ఇలా ఉండాలి, నువ్వు భక్తులతో వ్యవహారం ఇలా ఉండాలి, వైష్ణవ సేవ ఇలా ఉండాలి, వైష్ణవ ఎటికెట్స్ ఎలా ఉండాలి, మనకంటే సీనియర్ ఏమైనా మాటలు మాట్లాడినప్పుడు వాళ్ళతో మనం ఎలా ప్రవర్తించాలి, వైష్ణవుడు అయి ఉన్నప్పుడు వైష్ణవుడు కాని వాడితో మనం ఎలా ఉండాలి, ఇలాంటి కొన్ని నియమ నిబంధనలని మనకి విధించారు. మరి వాళ్ళు మనకి పెట్టినటువంటి నియమ నిబంధనల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? మనల్ని ఉద్ధరించడం. అయితే దీన్ని కూడా మనం అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉండి మీ సంస్థ అని అంటారు. అంటే సంస్థ అనేటువంటిది ఇక్కడ ఎక్కడ ఏది లేదు. ఉన్నదల్లా ఏమిటి అని అంటే సొసైటీ. ఈ సొసైటీ అందుకనే మనము ఇస్కాన్ని ఒక సంస్థలాగా స్థాపించలా, లేదా ఒక దేవాలయంలాగా రిజిస్టర్ చేయలేదు, దాన్ని ఒక సంఘంలాగా రిజిస్టర్ చేశారు. కృష్ణ చైతన్య సంఘము అని అంటారు, సొసైటీ అని అంటారు. ఇక్కడ ఏది సంస్థ లేదు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నిస్వార్థంగా భగవత్ సేవ చేయడానికి వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నిస్వార్థంగా ఇంకొకళ్ళకి భగవత్ సేవను అందించడానికి వచ్చారు. దీన్ని అర్థం చేసుకోలేని కొంతమంది వ్యక్తులు శాస్త్రంలో ఉన్నటువంటి విషయాలను మాట్లాడుతున్నా కానీ మీ సంస్థలో మీరు చాలా ఫోర్స్ చేస్తారు మమ్మల్ని, మీ సంస్థలో ఇలా ఉండాలని అంటారు, మీ సంస్థలో అలా ఉండాలని అంటారు, మీరు పెట్టే రెస్ట్రిక్షన్స్ని మేము తట్టుకోలేము, మాకు భక్తిలో స్వేచ్ఛ లేదు, లేకపోతే మాకు భక్తిలో మీరు చెప్పేటువంటి రూల్స్ నియమ నిబంధనల్ని పాటిస్తే మాకు భావం రావట్లేదు, లేకపోతే భగవంతుడితో మేము స్వేచ్ఛగా స్వతంత్రంగా మా యొక్క భావాన్ని మా యొక్క ప్రేమని వ్యక్తం చేసుకోలేకపోతున్నాము అనేటువంటి మాటలు మాట్లాడేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. నాతోటి కూడా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు చాలామంది అలా. ఓకే, వాళ్ళ స్థాయి అది, వాళ్ళకి అర్థం కాని విషయాలు అవి. కానీ గురువు నియమించినటువంటి నియమ నిబంధనలు మనల్ని ఉద్ధరించడం కోసమే విధించారు. వాటిని బైపాస్ చేసి గురువే నాకు అవసరం లేదు, లేకపోతే నాకు నా అంతటికి నేను భగవంతుని చేరుకోగలను, భగవంతుని నాతో మాట్లాడతారు, భగవంతునితో నేను మాట్లాడతాను అనేటువంటి స్థాయికి వెళ్ళినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే గురువుని ధిక్కరించారో, లేకపోతే ఎవరైతే గురువుకి సేవ చేయరో, ఎవరైతే ఇలాంటి అపరాధాలు చేస్తున్నారో, అలాంటి వాళ్ళతోటి కనుక ఒకవేళ నిజంగా భగవంతుడు మాట్లాడతారా? మాట్లాడరు. మాట్లాడుతున్నారు అని అనుకుంటే అది వాళ్ళ ఊహ, లేదు అంటే అది వాళ్ళ యొక్క ఇల్యూజన్, అంతకుమించి ఏమి లేదు. ఇప్పుడు మనకు అర్థమవుతుంది పరమాత్ముడు ఒక బ్రాహ్మణుడి రూపంలో వైదర్భిణి దగ్గరికి వచ్చి ఎందుకు మాట్లాడుతున్నారు? గురువుకి సేవ చేసింది కాబట్టి మాట్లాడుతుంది. సో అలా గురువుకి కనుక సేవ చేయకుండా నేను అన్నీ సాధించేస్తాను, అన్నీ పొందేస్తాను అనుకుంటే అది సాధ్యమయ్యేటువంటి విషయమే కాదు. ఎవరికైనా కొన్ని రియలైజేషన్స్ రావచ్చు, నా మీద భుజం మీద చెయ్యేసి పరమాత్మ నన్ను తట్టి మరీ మాట్లాడుతున్నారు, లేదు అనంటే నా కళ్ళ ముందు కూర్చుంటున్నారు, నేను జపం చేస్తుంటే నా వెనకాల తిరుగుతున్నారు, లేకపోతే నేను సూర్యుల్లో చూస్తే భగవంతుడు కనపడుతున్నాడు, చంద్రుల్లో చూస్తే భగవంతుడు కనపడుతున్నాడు, ఇలా మాట్లాడేటువంటి వాళ్ళ అందరూ కూడా ముందు సాధన చెయ్యాలి. ఇలాంటి మాటలు మాట్లాడటానికంటే ముందు సాధనలో భావా స్టేజ్కి వెళ్ళాలి. గోస్వాములకు కూడా దొరకనటువంటి ఒక భాగ్యం మనకు దొరుకుతుంది అని మనం అనుకుంటే మాత్రం మనం చాలా ఇల్యూజన్లో ఉన్నాము. మనం ఆధ్యాత్మికంగా పతనం చెందడం కోసమే ఇలాంటి ఇల్యూజన్ని నిజమనుకొని మనం ప్రచారం కూడా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలా చేయడం వల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏమీ లేదు, ఆధ్యాత్మికంగా పతనం చెందుతాము. ఇలాంటి వాటన్నిటినీ కూడా పక్కన పెట్టండి, సాధన చేయండి, భగవంతుడితోటి భక్తి చేయండి, ప్రేమించండి భగవంతుణ్ణి,
ఇతర భక్తులందరినీ కూడా దూషించకుండగా, గురువుల్ని దూషించకుండగా, వైష్ణవాపరాధం చేయకుండగా భక్తిలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అలా చేస్తే ఏ విధంగా అయితే వైదర్భినితోటి పరమాత్ముడు వచ్చి మాట్లాడేటువంటి స్థితి వచ్చిందో అలాంటి స్థితి మనకు కూడా ఆ స్థాయిలో వస్తుంది. ఇప్పుడు రాదు, ఇప్పుడు వచ్చిందని మనం అనుకుంటే మనం చాలా భౌతికంగా ఉన్నాము అని అర్థం. ముప్పై రెండు సారీ 52. బ్రాహ్మణ ఉవాచ. జానాసి కిం సఖాయం మాం యోనాగ్రే విచచర్దః. బ్రాహ్మణుడు ఇట్లు ప్రశ్నించెను, నీవెవరు? ఎవరి భార్యవు, పుత్రికవు? ఇచ్చట పడియున్న వ్యక్తి ఎవరు? నీవు ఈ మృత శరీరం కొరకే విలపించుచున్నట్లుగా గోచరించుచున్నది. నీవు నన్ను గుర్తించలేదా? నేను నీ నిత్య సక్కుడునను. గతమున పలుమార్లు నీవు నాతో సంప్రదించిన విషయమును జ్ఞప్తికి తెచ్చుకొనము. ఓకే, ఇక్కడ బ్రాహ్మణుడు మాట్లాడుతున్నారు. బ్రాహ్మణ రూపంలో వచ్చారు కదండి భగవంతుడు పరమాత్ముడు. సో పరమాత్ముడు మాట్లాడుతున్నారు, నేను నీకు నిత్య సకుడని అనేటువంటి విషయం చెప్తున్నాను. నిత్య సకుడు అంటే ఎప్పటి నుంచి అండి? పుట్టినప్పటి నుంచా? సనాతనం నుంచి. అంటే మనం ఎన్ని శరీరాలు తీసుకున్నా కానీ మనతో ఉన్నారు. అంటే ఈ ఒక్క శరీరంలోనే భగవంతుడు మనతో పాటు వచ్చేయలేదు. నేను నీకు నిత్య సకుడని మర్చిపోయావా? నువ్వు ఎన్నో సార్లు నువ్వు నన్ను సంప్రదించావు, ఎన్నో సార్లు నేను నీకు సలహా ఇచ్చాను, ఇప్పుడు నేను వచ్చాను, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? అసలు నువ్వెవరు? ఆ చచ్చి పడి ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? ఆయనకి నీకు మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఆ భౌతిక మృత దేహం కోసం నువ్వు విలపిస్తున్నావా అనేటువంటి విషయాన్ని ఇక్కడ అడగడం అనేది జరిగింది. చదవండి మాతాజీ. భాష్యము. బంధువు మరణించినప్పుడు మనిషిలో వైరాగ్యము అప్రమత్తముగానే గోచరించును. మనిషి భౌతికాసక్తి కల్మషం నుండి పూర్తిగా బయటపడినప్పుడే ఎల్లరి హృదయము నందుండు పరమాత్మతో సంప్రదింపులు సాధ్యమగును. శ్రద్ధావంతుడను పవిత్రుడునను అయిన వానికి హృదయస్థుడగు పరమాత్మని రూపమున భగవంతునితో విచారణ సల్పుటకు అవకాశం కలుగును. పరమాత్ముడు ఎల్లప్పుడూ చైత్య గురువు అనగా అంతరమునందున్న గురుదేవుడు రూపమున వర్తించుచుండును. అతడే శిక్షకుడు మరియు దీక్షా గురువు రూపమున బాహ్యమున మనుజుని చెంతకు చేరును. అనగా పరమాత్ముడు హృదయమునకు నిలువగలడు మరియు బాహ్యమున మనుజుని చెంతకు అరుదించి ఉపదేశము నొసగలడు. ఈ విధముగా ఆధ్యాత్మిక గురువుకు హృదయస్థ పరమాత్మునకు ఎటువంటి భేదము లేదు. పరమ పవిత్రుడైన జీవునికి ఆ రీతిగా పరమాత్మునితో ముఖాముఖి కలిసడి అవకాశము కలుగును. హృదయమునందు పరమాత్మునితో విచారము కావించుడి అవకాశమును పొందినట్లే ప్రత్యక్షంగా ఎదుటిని అతనిని గాంచగలిగడి అవకాశమును కూడా మనుజుడు పొందగలడు. అంతటా అతని నుండి ప్రత్యక్షంగా ఉపదేశమును బడయవచ్చును. అనగా ప్రామాణికుడు ఒక గురుదేవుని గాంచుట మరియు హృదయమునందు పరమాత్మునితో సంప్రదించుట విశుద్ధ భక్తుని కర్తవ్యమై ఉన్నది. నేలపై పడియున్న వ్యక్తి ఎవరిని బ్రాహ్మణుడు ఆ స్త్రీని ప్రశ్నించగా తనకు ఆయన గురుదేవుడు అనియు ఆయన భావమున ఏమి చేయవలెనో తెలియక కలవరపడి ఉంటుననియు ఆమె సమాధానం ఇచ్చెను. భక్తుడు గురుదేవుని ఆదేశములను చక్కగా పాటించుచు హృదయ పవిత్రతను కలిగి ఉన్నచో అట్టి సమయమున పరమాత్ముడు శీఘ్రమే ప్రత్యక్షమగును. గురువాజ్ఞను అనుసరించడి శ్రద్ధావంతుడగు శిష్యుడు నిక్కముగా పరమాత్ముని నుండి హృదయమున ప్రత్యక్ష దేశములను పొందగలడు. ఆ ఈ విధముగా శ్రద్ధావంతుడగు భక్తుడు గురుదేవుని చేతను పరమాత్ముని చేతను ప్రత్యక్షముగాను పరోక్షకముగాను ఎల్లప్పుడూ సహాయమును అందుచుండును. ఈ విషయమే చైతన్య చరిత్రామృతమునందు గురుకృష్ణ ప్రసాదే పాయ భక్తిలత బీజ అని ధ్రువపరుపబడినది. శిష్యుడు తన గురుదేవుని శ్రద్ధతో సేవించినచో శ్రీకృష్ణుడు ప్రసన్నుడు కాగలడు. ఎస్ ప్రసాద భగవత్ ప్రసాదో గురుదేవుని సంతృప్తి పరచుట ద్వారా భక్తుడు అప్రమత్తంగానే శ్రీకృష్ణుని సంతృప్తి పరుపగలడు. ఈ ప్రకారము అతడు
గురువు మరియు శ్రీకృష్ణుడు ఇరువురి చేతను పుష్టినందుగలడు. పరమాత్ముడు జీవునికి నిత్యమిత్రుడు. జీవునితోనే అతడు సదా నిలిచియుండును. ఈ భౌతిక జగత్తు సృజింపబడుటకు ముందు కూడా జీవునికి సహాయపడుటకు పరమాత్ముడు సంసిద్ధుడై ఉండెను. కనుకనే ఏనాగ్రే విశేషర్థ అని తెలుపబడినది. అగ్రే అనగా సృష్టికి పూర్వమని భావము. అనగా సృష్టికి పూర్వము నుండియే పరమాత్ముడు జీవునితో కూడి ఉన్నాడు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో పరమాత్మ ఎప్పటి నుంచి ఉన్నారు అనేటువంటి విషయం చెప్పారు. అయితే ఇక్కడ ఎప్పుడైతే మనలో భౌతిక కల్మషాల నుంచి బయటపడతామో అప్పుడు భగవంతుడు తోటి మనం సంప్రదించేటువంటి స్థాయికి వెళ్తాం. అంటే ఇప్పుడు అంతవరకు కూడా మనము బయట ఉన్నటువంటి భగవంతుడు అంటే పరమాత్మ ఎవరు అని అంటే గురువు. అంటే మనం లోపల ఉన్నటువంటి పరమాత్మతోటి మాట్లాడలేనటువంటి స్థితిలో మనం ఉన్నాం కాబట్టి కనీసంగా బయట ఉన్నటువంటి పరమాత్మతోటి మనం మాట్లాడాలి. బయట ఉన్నటువంటి పరమాత్మతోటి ఒక సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి, అదే గురువు. సో గురువు యొక్క ప్రాముఖ్యత ఇక్కడ మనకి ఈ కొన్ని శ్లోకాల్లో మనకి చాలా క్లియర్గా తెలిసిపోతుంది. అయితే గురువుకి పరమాత్మకి ఏం తేడా లేదు. అందుకనే గురువు ఏం చెప్తారంటే శిష్యుల మనసులో ఉన్నటువంటి భావనలన్నీ కూడా గురువుకి తెలిసిపోతాయి. మనం వెళ్ళి గురువు ముందు నిలబడితే గురువు మన మనసులో ఉన్నటువంటి భావనలన్నీ తెలుసుకుంటారు. మనం ఏం చెప్పవసరం లేదు. మన సమస్యలు తెలుస్తాయి, మనం అనుసరించాల్సినటువంటి సొల్యూషన్ కూడా గురువుకి తెలుస్తుంది. అందుకని చాలా సందర్భాల్లో చాలా మందికి గురువులు మాట్లాడినప్పుడు వాళ్ళు వాళ్ళ సమస్యను చెప్పకుండానే వాళ్ళకి పరిష్కారం ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇదే విషయాన్ని గురువుని ఒక శిష్యుడు డైరెక్ట్గా అడిగారు, మీకు ఎలా తెలుస్తుంది ఈ విషయం, నాకు నేను ఎవరికీ చెప్పలేదు ఇంతవరకు, కానీ మీకు ఎలా తెలిసింది అని అంటారు. అంటే గురువు సమాధానం కూడా చెప్పారు. మన జైపదాక్ష మహారాజే అలా సమాధానం చెప్పారు. పరమాత్మ రూపంలో నీలో ఉన్నాడు కదా భగవంతుడు, ఆయనకి తెలుస్తుంది కదా, నువ్వు ఎవరికి చెప్పకపోయినా అదే పరమాత్మ నాలోనూ ఉన్నారు. నువ్వు పరమాత్మతో మాట్లాడలేవు, కానీ పరమాత్మ నీ విషయాలన్నీ తెలుసుకొని ఉన్నాడు. ఆ విషయాల్ని పరమాత్మ నాతో మాట్లాడతారు అనేటువంటి విషయం చెప్పారు. అంటే అలా పరమాత్మతో మాట్లాడేటువంటి స్థితిని మనం పొందాలి అని అంటే ముందు మనం గురువుకి సేవ చేసి ఉండాలి. ఏ విధంగా అయితే మన గురు మహారాజులు ఏ విధంగా వాళ్ళ గురువులైనటువంటి ప్రభుపాదల వారికి ఎలా సేవ చేసి ఉన్నారో, మన ప్రభుపాదల వారు ఏ విధంగా అయితే ఆయన గురువు అయినటువంటి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లకి ఎలా అయితే సేవ చేసి ఉంటారో, అలా సేవ చేసి ఉండడం వలన వాళ్ళతోటి పరమాత్మ మాట్లాడతారు. అంతేకాని నేను చాలా స్వచ్ఛమై ఉన్నాను, నేను ఏ గురువుకి సేవ చేయకపోయినా నాతో పరమాత్మ మాట్లాడేస్తారు అని అంటే అది సాధ్యం కాదు, సాధ్యమయ్యే విషయం కాదు. ఒకవేళ మాట్లాడుతున్నారు అని మనం అనుకుంటే అది మన ఊహ, అది మన ఇల్యూజన్, అంతకుమించి వేరే ఏమీ లేదు. ఇలాంటి ఒక భావనలో ఉండి మనం ఆధ్యాత్మికంగా పురోగమించకుండా ఉండద్దు. కాబట్టి ఆధ్యాత్మికంగా పురోగమించాలి అని అంటే ముందు గురువుని ఆశ్రయించాలి. గురువు యొక్క దిశానిర్దేశం ఏదైతే ఉందో దాన్ని పాటించాలి. పాటించిన తరువాత గురువుకి అత్యంతమైనటువంటి సేవ చేయాలి. అలా సేవ చేసిన తర్వాత మాత్రమే ఆ పరమాత్మ మనతో మాట్లాడేటువంటి అర్హతను మనము పొందుతాము. ఇక్కడ ఈమె ఎంతగా సేవ చేసిందో చూడండి, ఆమె శరీరాన్ని కూడా ఆమె పట్టించుకోకుండా సేవ చేసింది. అందుకని పరమాత్మ ఇక్కడ ప్రశ్నిస్తున్నారు, ఎవరు నువ్వు, ఆ మృతదేహం ఎవరిది, నువ్వు ఎవరి భార్యవు, ఆ మృతదేహానికి నీకు మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమిటి, ఆ మృతదేహాన్ని చూసి నువ్వెందుకు ఏడుస్తున్నావు అని అడిగినప్పుడు ఆయన నాకు భర్త, లేకపోతే ఆయనకి నాకు భౌతిక సంబంధం ఉంది అని మాట్లాడలేదు ఈమె, ఆయన నాకు గురువు అని చెప్తుంది. అంటే ఇది మనం చెప్పినటువంటి మాట కాదు, లేకపోతే ప్రభుపాదం చెప్పినటువంటి మాట కాదు, ఆ వైదర్భిణియే చెప్తున్నటువంటి మాట, ఆ చనిపోయిన వ్యక్తి నా గురువు అని చెప్తుంది. గురువు పోయినందుకు ఏడుస్తుంది ఆమె, భర్త పోయినందుకు కాదు ఏడ్చింది. సో అది ఇక్కడ మనకి ఈ శ్లోకం తర్వాత అర్థమవుతుంది. ఓకే, 53. అపిస్మరసి చాత్మానం అవిజ్ఞాత సకం సఖే మాం పదమున్విచ్ఛన్ హరే కృష్ణ ప్రభుజీ.
బ్రాహ్మణుడు పలకసాగాడు, మిత్రమా, నీవు నన్ను వెంటనే గుర్తు పట్టకలేకపోయినను పూర్వము నీకు ఒక సన్నిహిత మిత్రుడన్న సంగతి నీకు గుర్తున్నదా? దురదృష్టవశాత్తు నీవు నా సాంగత్యమును విడిచి ఈ భౌతిక జగత్తు యొక్క భోక్త స్థానం గ్రహించింది. సో ఎప్పుడు మనం పరమాత్మ మర్చిపోతామండి? దేహాత్మ భావంలో ఉన్నప్పుడు మర్చిపోతాం, దేహాత్మ భావంలో ఉన్నప్పుడు మర్చిపోతాం. అంటే నేను ఈ శరీరాన్ని అని అనుకోవడం, ఈ శరీరంతో చేసేటువంటి పనులన్నిటి వల్ల నేనే సుఖపడతాను, నేనే భోక్తని అనేటువంటి భావనలో ఉన్నప్పుడు మనకి పరమాత్మ ఒకడు ఉన్నాడు, పరమాత్మ మనకి మిత్రుడిగా మన శరీరంలోనే కూర్చొని ఉన్నారు, ఆయన మనం ఎప్పుడు ఆయనకి వెళ్ళి చూస్తామా, ఆయన మనల్ని కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోతాం. అందుకనే ఇక్కడ పరమాత్మ ఆయన్ని ప్రశ్నిస్తున్నారు, నువ్వే భోక్త అనేటువంటి భావనలో ఉండి నువ్వేమన్నా నన్ను మర్చిపోయావా? లేదు అంటే కనీసంగా కొన్ని వందల సంవత్సరాల క్రితమో వేల సంవత్సరాల క్రితమో నేను నీకు మిత్రుడిగా కొన్ని సలహాలు ఇచ్చాను అనేటువంటి విషయానైనా గుర్తుంచుకున్నావా అనేటువంటి విషయాన్ని మళ్ళీ అడుగుతున్నారు. ప్రభుజీ భోక్త అంటే అర్థం ఏంటి ప్రభుజీ? ఎంజాయర్. వాక్యము భగవద్గీత 2.27 ఇట్లా చెప్పబడినది, ఇచ్చా ద్వేష సముక్తేన ద్వంద్వ మోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గేయాంతి పరంతప. ఓ భరత వంశీడా అర్జున, పరంతప కోరిక మరియు ద్వేషముల వలన కలిగిన ద్వంద్వములచే మోహితులైన జీవులందరూ మోహమునందే జన్మించుచున్నారు. జీవుడు ఈ భౌతిక జగత్తునకు ఏ విధముగా పతనము చెందిననే విషయమునకు ఇది వివరణ అయి ఉన్నది. ఆధ్యాత్మిక జగత్తులో ద్వంద్వములు గాని ద్వేషములు గాని లేవు. అక్కడ దేవదేవుడే స్వయముగా పలు రూపములలోకి విస్తరించును. ఆనందమును అధికాధికముగా అనుభవింపగోరి అతడే స్వయముగా వివిధ మార్గములలోనికి విస్తరించును. వరహ పురాణమునందు పేర్కొనబడినట్టు దేవదేవుడు విష్ణుతత్వములు అనగా స్వాంసలు తటస్థ శక్తి రూపములు గను అనగా విభిన్నాంశములు విస్తారమునందును. సూర్యకిరణములు అసంఖ్యాకంగా ఉన్నట్టు విస్తరింపబడిన జీవులు కూడా అసంఖ్యాకముగా ఉన్నున్నారు. అట్టి విభిన్నాంశ విస్తారములే అనగా తటస్థ శక్తి స్వరూపులు. జీవులు వారి భోగవాంఛ పొందినప్పుడు ద్వైత భావమును పెంపొందించుకొని భగవత్ సేవను ద్వేషించురు. దీనిని గూర్చి ప్రేమ విస్తారమునందు ఇట్లు తెలపబడినది, కృష్ణ బహిర్ముఖ హానా భోగావాంఛకరే నికటస్థత్మయాతారే జాపటి తయాధరే. దివ్యమగు ప్రేమభావమునందు భగవాను సేవించుటే జీవుని సహజ స్థితి కానీ అతడు తానే శ్రీకృష్ణుడు కాగోరినప్పుడు లేదా శ్రీకృష్ణుని అనుకరింపగోరినప్పుడు భౌతిక జగత్తుకు పతనము చెందును. శ్రీకృష్ణ భగవానుడు పరమజనకుడు కనుక జీవుని ఎడల అతనికి గల అనురాగము నిత్యమైనది. కనుక జీవుడు భౌతిక జగత్తుకు పతనము చెందినప్పుడు ఆ దేవదేవుడు తన స్వాంసరూపమును అనగా పరమాత్ముడు అతని సాంగత్యము నసుకెను. ఆ ప్రకారం జీవుడు ఏదో ఒక రోజు తిరిగి భగవద్ధామములకు చేరగలడు. తనకు గల స్వాతంత్రమును దుర్వినియోగపరిచి జీవుడు భగవత్ సేవాముఖుడై ఈ భౌతిక జగత్తులో భోక్తాస్థానం ఆక్రమించును అనగా అతడు భౌతిక దేహమును ఆశ్రయించును. పరమోత్కృష్ట స్థానమును పొందగోరిన అతడు దానిని పొందుటకు బదులు జనన మరణ చక్రము చిక్కుబడును. మానవుడు దేవత పిల్లి కుక్క వృక్షము వంటి ఏదో ఒక రూపమును అతడు పొందుచుండును. ఈ ప్రకారము 84 లక్షల జీవరాశులలో ఏదో ఒక రూపమును ఎంచుకొని నానా విధముగు భౌతిక భోగముతో అతడు సంతృప్తి చెంద యత్నించుచుండును. కానీ అతడట్లు చేయుటకు పరమాత్ముడు ఇష్టపడు. అందువలనే అతడు తనకు శరణదత్తమని జీవునికి ఉపదేశము కావించును. జీవుడు ఆ ఉపదేశ పాలనము కావించినప్పుడు భగవానుడు అతని రక్షణ భారము స్వీకరించును. కానీ భౌతిక కోరికల కల్మషము నుండి పవిత్రుడు కానిదే జీవుడు దేవదేవుని శరణములకు రాజాలడు. శ్రీకృష్ణ భగవాను భగవద్గీతలో 5.29 ఇట్లు పలికి ఉండెను, భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి పృచ్చతి. నా సంపూర్ణ భావన ఎందున్నవాడు నన్ను సర్వయజ్ఞములకు తపస్సులకు చర్మభోక్తగాను సహల గ్రహములకు దేవతలకు ప్రభువుగాను సకల జీవులకు లాభమును కూర్చి వానిగాను మరియు శ్రేయోభిలాషిగాను తెలుసుకొని భౌతిక దుఃఖముల నుండి విడబడి పరమశాంతిని పొందును. దేవదేవుడు ఎల్లరికూ పరమమిత్రుడు అయినను సుఖవంతుడకుటకు తన ప్రాణాళికలను ఏర్పరచుకొనుచు త్రిగుణములలో చిక్కుపడినచో ఎవ్వడను పరమమిత్రుని ఉపదేశముల వలన లాభము పడగజాలడు. సృష్టి కార్యము జరిగినప్పుడు తమ గత కోరికలను అనుసరించి జీవులు
విభిన్న రూపములు గ్రహించరు. దీని భావం ఏమనగా అన్ని జీవజాతులు ఒకే మారు సృష్టించబడినవి. ఆరంభము నుండి మానవుడు లేడని అనేక అనేక సంవత్సరములు పెద్దపయ్యే మానవుడు రూపొందినాడని తెలిపడి డార్విన్ సిద్ధాంతము కేవలం అర్ధరహితమైనది. విశ్వమునందు తొలిజీవు బ్రహ్మదేవుడు వేదవాగ్మయమునందు మనకు గోచరించుచున్నది. పరమ మేధావంతుడైన నందునే అతడు ఈ భౌతిక జగత్తునందుకు గోచరించి నానా విధ జీవజాతులు సృష్టించడు. హరే కృష్ణ ప్రభు. సో 84 లక్షల జీవరాశులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక్కొక్కటి 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 అభివృద్ధి చెందుతూ ఫస్ట్ కొన్ని రకాల జీవరాశులు ఉండేవి, లేకపోతే తర్వాత 84 లక్షల రకాల జీవరాశులుగా మారిపోయారు అనేటువంటిది అది శాస్త్రం ఒప్పుకునేటువంటి సిద్ధాంతం కాదు. అది భౌతికమైనటువంటి వ్యక్తులు కొంతమంది వాళ్ళకి ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోవడం వల్ల లేదు అని అంటే సృష్టి ఆరంభం ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, అసలు ఈ జీవులు భౌతిక లోకంలోకి ఎలా వచ్చారు, అనేక రకాల జీవరాశుల్ని భగవంతుడు ఎలా సృష్టించారు అనేటువంటి విషయం తెలియక వాళ్ళు భౌతికమైనటువంటి ఇంద్రియాలతోటి భౌతికమైనటువంటి లిమిటేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ లిమిటేషన్స్ తోటి వాళ్ళు తెలుసుకున్నటువంటి విషయాన్ని వాళ్ళు రాశారు. కానీ అది శాస్త్ర ప్రమాణం అయితే కానీ కాదు. సో శాస్త్రం ప్రకారం ఏం చెప్తుంది అంటే 84 లక్షల రకాల జీవరాశులు కూడా సృష్టి ఆరంభం నుంచే ఉన్నాయి. మానవులు కూడా సృష్టి ఆరంభం నుంచే ఉన్నారు, ఇతర జీవరాశులు కూడా సృష్టి ఆరంభం నుంచే ఉండడం అనేది జరిగింది. మరి అలాంటప్పుడు ఈ సిద్ధాంతాలన్నీ కూడా ఏమి మీనింగ్ లేదు. అయితే వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారు అని అంటే వాళ్ళల్లో ఉన్నటువంటి అనేక రకాలైన కోరికలు తీర్చుకోవడం కోసం సృష్టి ఆరంభంలో ఉన్నప్పుడు ఈ ఆరంభంలో భగవంతుడు వాళ్ళందరికీ కూడా బ్రహ్మ ద్వారా తగినటువంటి శరీరాలను ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అయితే వీళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక లోకం నుంచి పడిపోయారు. ఈ పడిపోయినటువంటి ఆధ్యాత్మిక లోకం నుంచి పడిపోయినటువంటి వ్యక్తులందరినీ ఉద్ధరించడం కోసం భగవానుడు పరమాత్మ రూపంలో మళ్ళీ వీళ్ళందరితో పాటు వచ్చేశారు. ఎందుకు వచ్చారు? మనము భౌతిక లోకంలో దేహాత్మ భావనలో మనం భోక్తలము అనేటువంటి భావనలో ఈ భౌతిక లోకంలో పడిపోయి జన్మామృత్యు చక్రంలో ఎక్కడ ఇరుక్కుపోతామో అని చెప్పేసి మనల్ని అందరినీ కూడా ఉద్ధరించడం కోసం మనకి సూచనలు ఇస్తూ పరమాత్మ రూపంలో మనతోనే ఉంటున్నారు. కానీ మనము పరమాత్మని వినేటువంటి స్థితిలో, పరమాత్మ మాటని వినేటువంటి స్థితిలో మనం లేము కాబట్టి, పరమాత్మను మర్చిపోయాం కాబట్టి ఈ భౌతికమైనటువంటి సుఖాలే శాశ్వతము అని అనుకొని మరణ సమయంలో కూడా ఈ సుఖాన్ని వదిలిపెట్టుకోకూడదు అని చాలా కష్టంగా శరీరాన్ని వదిలేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇంతకుముందు పురంజనుడు కనుక ఏ విధంగా అయితే శరీరాన్ని వదిలేసేటప్పుడు ఎంత తాపత్రయపడ్డాడండి, పురంజనుడు శరీరాన్ని వదలడానికి ఇష్టపడ్డాడా? ప్రజ్వారం వచ్చినా కానీ నక్కి నక్కి ప్రాణం ఇంకా శరీరంలోనే దాక్కునున్నాడు. సో ఆ విధంగా భౌతిక భావంలో ఉండడం వల్ల ఇలాంటి ఒక పరిస్థితికి మనం వెళ్ళిపోతున్నాము అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నాం. సో పరమాత్ముడు అందుకు ఇష్టపడడు. పరమాత్ముడు మనల్ని తిరిగి తన పుత్రుల్ని తన దగ్గరికి చేర్చుకోవడం అనేటువంటిది ఏ తండ్రి అయినా చేసేటువంటి పని. అందుకనే భగవంతుడు పరమాత్మ రూపంలో మన దగ్గరకు వచ్చి మనల్ని ఆయన దగ్గరికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మనము ఆ విషయాన్ని అర్థం చేసుకొని మన కోరికల్ని, మన యొక్క సుఖాలని నియంత్రించుకొని భగవంతుడి వైపు చూస్తే ముక్తి అనేటువంటిది సాధ్యమవుతుంది. ఇందాక శ్లోకంలో ఒక పాయింట్ వచ్చింది, ముక్తి దేవత భక్తుడికి గడప దగ్గర ఎదురు చూస్తూ ఉంటుందంట. సో అంటే భక్తుడు ముక్తి కోసం ప్రత్యేకంగా చేయాల్సినటువంటి పనులు ఏవి లేవు. సో ముక్తి దేవత ఆటోమేటిక్గా వరించేస్తుంది అనమాట. అలా అని ధర్మార్థకామ మోక్షాలు రాకుండా ఉంటాయా? ధర్మార్థకామాలు రాకుండా ఉంటాయా? మోక్షం అయితే గ్యారంటీ వస్తుంది భక్తుడు. ధర్మార్థకామాలు కూడా బై ప్రోడక్ట్స్ అనమాట. భక్తి చేస్తే భగవంతుడిలో శుద్ధ భక్తిని కనుక నువ్వు కలిగి ఉంటే ముక్తే కాదు ధర్మార్థకామాలు కూడా వస్తాయి. అయితే అవి బై ప్రోడక్ట్స్, వాటిని చూసి చింతించకూడదు, వాటిని చూసి మనం కలత చెందకూడదు, ధర్మార్థకామాలను చూసి మనము ముక్తి మార్గాన్ని వదిలేయకూడదు. కొంతమందికి ధర్మార్థకామాలు ఎందుకు రావు అని అంటే ధర్మార్థకామాలు కనుక ఇస్తే ఆ వ్యక్తి ముక్తి మార్గం నుంచి వైదొలిగి మళ్ళీ భౌతికంగా పడిపోతాడు. ఎప్పుడైతే నువ్వు భౌతికంగా పడిపోకుండా ముక్తి మార్గంలోనే ఉంటావో అలాంటి వ్యక్తికి భగవంతుడు ధర్మార్థకామాలను కూడా ఇస్తాడు. ధ్రువుడు మంచి ఉదాహరణ. ధ్రువుడు భక్తిలో పడిపోడు, ఆ విషయం భగవంతుడికి తెలుసు. అందుకనే ఈ భౌతిక లోకానికి మించిన, బ్రహ్మలోకానికి మించిన ధ్రువలోకాన్ని ఇవ్వడం అనేది జరిగింది. సో అంత సుఖము. ఇంకా ఏమిచ్చారండి? భౌతికమైనటువంటి ఇంద్రియాలు కూడా చాలా పటుత్వంగా ఉంటాయి. మరణించేంత వరకు ఇంద్రియాలు పూర్తి శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటాయి. మరణించేంత వరకు ధ్రువుడు యవ్వనంగా ఉంటారు. 36,000 సంవత్సరాల పాటు యవ్వనంగా పూర్తి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి ఇంద్రియాలతోటి తన భౌతిక లోకంలో ఉన్నటువంటి భౌతిక తన తండ్రి రాజ్యాన్ని అనుభవించిన తరువాత తను
తిరిగి ధ్రువలోకానికి వెళ్ళి అక్కడ కూడా ఎప్పటి వరకు ఉంటారంట? బ్రహ్మ యొక్క ఏదైతే ప్రళయం జరుగుతుందో అప్పుడు ఆయన వైకుంఠ లోకానికి వెళ్ళి, అంటే ఎంత భౌతిక సుఖాన్ని ఇచ్చారో చూడండి. అంత భౌతిక సుఖం భక్తి చేస్తే రాదు అని అనుకుంటే తప్పు. భక్తి చేస్తే మనం భౌతిక లోకంలో పొందలేనటువంటి సుఖాలను కూడా మనకి భగవంతుడు ఇస్తారు. కాబట్టి కండిషన్ ఏంటి అని అంటే, ఆ సుఖాలను పొందిన తర్వాత మనం భక్తిని వదిలేయకూడదు. ఆ సుఖాలను పొందిన తర్వాత భగవంతుడిని మర్చిపోకూడదు. ఇక మనకు అవసరం లేదు భగవంతుడు, ఇక మనకు అవసరం లేదు భక్తి అనుకోకూడదు. కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే భగవంతుడు కాదు, సుఖంలో ఉన్నప్పుడు కూడా భగవంతుడు గుర్తు రావాలి. అలా నువ్వు గుర్తుంచుకోగలిగినప్పుడు నీకు సుఖాలనే ఇస్తారు భగవంతుడు. వీడికి సుఖాలు ఇస్తే వీడు నన్ను మర్చిపోతాడు అని అనుకున్నప్పుడు వీడికి కష్టాలే ఇస్తారు భగవంతుడు. ఎందుకంటే కష్టాల్లో అయినా నన్ను తలుసుకుంటాడు కదా. సో కనీసంగా కష్టాలైనా ఇస్తాం. నన్ను తలుసుకోవడము ఏదైతే ఉందో అదే నీకు ఉద్ధరించబడేటువంటి కార్యక్రమం. సో నిన్ను ఉద్ధరించబడేటువంటి కార్యక్రమం భగవంతుడు చేస్తాడు. కష్టం వస్తే తప్ప నీకు నేను గుర్తురాను అని అనుకుంటే భగవంతుడు కష్టాలే ఇస్తాను. కాబట్టి భక్తి అనేటువంటిది ఓన్లీ సుఖం ఉన్నప్పుడు మాత్రమో లేదా కష్టంగా ఉన్నప్పుడు మాత్రమే చేసేది కాదు, ఎల్లవేళలా చేయాల్సినటువంటిది. అలాంటి భక్తిని చేయటం కోసం మనము మంచి తిథి, మంచి నక్షత్రం, మంచి వారం చూడాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఏ క్షణంలో అయినా సరే మనం భక్తిని అనేది చేయాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే ముక్తి మన వెంటబడుతుంది. మనం ముక్తి వెంటబడవసరం లేదు, ముక్తి మన వెంటబడుతుంది. సో పరమాత్ముడు మనకి అందుకు సహకరిస్తారు. పరమాత్మ రూపంలో మనకు ఉన్నది అందుకు. ఓకే మాతాజీ, ఇక్కడ కాపుదామండి. హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు, చదవలేని వాళ్ళు రేపు హ్యాండ్ రైజ్ చేయండి. తప్పకుండా మీ అందరికీ కూడా అవకాశం ఇద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మాతాజీ ఒకసారి సమ్మరైజ్ చేస్తారా, తర్వాత ప్రశ్నలు తీసుకుందాం. ఎస్ ప్రభుజీ, ప్రభుజీ ఇవాళ ఇంకొకసారి మళ్ళీ సతీ సహగమనాన్ని గుర్తు చేసుకున్నట్టు అయిపోయింది ప్రభుజీ. బికాస్ ఆమె అంత సేవ చేసి అదంతా ఆయనకి చేసి తర్వాత తన కూడా ఆయనతో పాటే వెళ్ళిపోవాలనుకుంది. అదే అంటే ఆమె అంత వాపు సేవ చేసింది అని, భగవంతుడే స్వయంగా ఆమెతో మాట్లాడడానికి వచ్చాడు అంటే ఆమె ఎంతటి సేవ చేసిందో అర్థం చేసుకోవాలి. ఈ విధంగా భగవంతుడు దేవాదిదేవుడు బ్రాహ్మణ రూపంలో వైదర్భితో ఈ విధంగా మాట్లాడాడు. అసలు నువ్వు ఎందుకు అంత నువ్వు అంత సేవ చేసావు కదా, ఎందుకు అలా ఏడుస్తున్నావు, అంతంత ఏడుస్తున్నావు, నీవు అసలు ఎవరు, నీ నీ నేనైతే నీ నీకు సుఖ స్నేహితుణ్ణి, అసలు నువ్వు ఎందుకంత ఏడుస్తున్నావు, భౌతిక శరీరం కోసం నువ్వు అలా ఎందుకు ఏడుస్తున్నావు అని అడగడం జరిగింది. అయితే ఇక్కడ ప్రభుజీ చాలా ఇంపార్టెంట్ మాట చెప్పారు. కొంతమంది, చాలా మంది ఇప్పుడు భక్తులుగా ఉన్న వాళ్ళు, లేకపోతే వేరే వాళ్ళు, చాలా సీనియర్స్, వేరే దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఊరికేనే కొన్ని ఊహలకు వెళ్ళిపోయే వాళ్ళు, వివిధ రకాలుగా భగవంతుని చూసాము, భగవంతుతో మాట్లాడుతున్నాము, భగవంతుడు మాకు కనిపిస్తున్నాడు అనే ఊహల్లో, అపోహల్లో చాలా మంది ఉంటారు. కాబట్టి దాన్ని కరెక్ట్ చేసుకోవాలి అంటున్నారు. ఎందుకంటే చాలా భక్తియుత సేవలో మునిగిపోయి చాలా భక్తి చేసిన వాళ్ళకి ఇలాంటి అనుభూతి వస్తుంది. కానీ ఊహలకు పోయి ఇలాంటి తప్పులు మనం చేసుకోకూడదు అన్న ఒక విషయం చెప్పారు. ఎప్పుడు మనం భక్తి చేయాలి, భక్తియుత సేవలో నిమగ్నమై ఉండాలి, అప్పుడే మనకి ఇలాంటి సుకృతం కూడా లభిస్తుంది. మామూలుగా మనము మనం కరెక్ట్ చేసుకోవాలని తెలుసుకున్నాము. అయితే మనము భౌతిక విషయాల నుండి బయట పడితే గాని ఇలాంటివి, అది కూడా గురువు యొక్క పరంపరలో, గురువు అనేది చాలా ఇంపార్టెంట్. గురువుకి మన మనసులోని భావాలన్నీ కూడా తెలుస్తాయి. అంటే పరమాత్మ గురువుతో మాట్లాడతాడు, ఏం చేయాలి వాళ్ళకి అన్ని తెలిసిపోతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ గురువు యొక్క ఇంపార్టెంట్ ని కూడా మనం మళ్ళీ వాళ్ళు తెలుసుకోవడం జరిగింది. ఈ విధంగా ఇక్కడ ఉన్న సంభాషణ ఏంటంటే, భగవంతుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి వైదర్భినితో మాట్లాడాడు అంటే అది చాలా, ఆమె ఎంత గొప్ప భక్తురాలు అని తెలిసింది. అయితే ఆమె మనం అంతేకాకుండా మనము కొన్నిసార్లు కష్టాలలో ఉన్నప్పుడు, సుఖంగా ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు ఏమంటే మనం భగవంతుని అప్పటికి మాత్రమే తలుసుకొని తర్వాత మర్చిపోతుంటాము. ఇలా చేయకూడదు. కష్టంలో ఉన్న భగవంతుని తలుసుకుంటాం, అదే విధంగా సుఖంలో ఉన్నప్పుడు కూడా భగవంతుని ఏదే కారణానికి మర్చిపోకూడదు, భక్తి చేయాలి అనేది తెలుసుకున్నాము. అలాంటి సందర్భంలోనే ముక్తి మన వెంట వస్తుంది, మనం ముక్తి వెంట పరిగెత్తాల్సిన అవసరం లేదని తెలుసుకున్నాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రమాదాజీ. హరే కృష్ణ.